మొదటి ఉత్తరం చూద్దామండి భార్గవి కాకినాడ నుంచి రాస్తున్నారు కాత్యాయని అంటే ఎవరు ఏమిటి తెలియచేయగలరు అంటూ అమ్మవారి రూపాలే ఆ అమ్మ ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పడుకుతుంది మనకు భాగవతంలో కుంతీదేవి కృష్ణపరమాత్మను ఒక స్తోత్రం చేస్తుంది కుంతి స్థుతి చాలా ప్రసిద్ధం భాగవతం అందులో స్వామి తనంటుంది భక్తేచ్ఛోపాత్త రూపాయ అని భక్త ఇచ్ఛ ఉపాత్త రూపాయ భక్తుల కోరికను అనుసరించి ఆకారాన్ని తెచ్చుకునేవాడా కూర్చుకునేవాడా అన్ని రూపాలు అయినవి మనం ఏ రూపంతో కావాలంటే ఆ రూపంతో కనపడతాడు నాకు నారసింహుడు కావాలి భయంకరంగా కనపడతాడు కృష్ణయ్య కావాలి పిల్లవాడిగా కనపడతాడు మన కోరికను బట్టి మన తల్లి మనకు ఊరగాయ వేస్తుంది ముద్దపప్పు వేస్తుంది రెండూ చేస్తుంది కదా ఆమెకే తేడా ఏం లేదు మనం కూడా అన్నీ తిని పుష్టిని తుష్టిని పొందాలి కదా కాత్యాయని శబ్దంలో ఒక అద్భుతమైనటువంటి రహస్యం ఉంది పేరును అర్థం చేసుకోవాలి కాస్త సంస్కృతము రావాలి కొద్దిగా వ్యాకరణం కూడా రావాలి వ్యాకరణ శాస్త్రం లేకుంటే శబ్దానికి అర్థం తెలియదు కాత్యాయని అంటే కతి అయనాని అస్య కతి అంటే ఎన్ని అయనము అంటే మార్గం మనం చెప్తాం ఉత్తరాయణం దక్షిణాయనం అంటాం కదా నాణ్య పంథ అయనా అయ విద్యతే చెప్పుకుంటాం ఇప్పుడు అయన అంటే మార్గం ఎన్ని దారులు కతి అయనాని దేనికి మోక్షానికి ఎన్ని దారులు మనం అడుగుతాం కదా నాకు మోక్షం కావాలని ఉంది ఏ దారిలో వెళ్ళాలి అని అడిగేవారు తక్కువ కదా లోకలు ఎందరు మోక్షాన్ని కోరుతారు శరీరం పనికిరానిది శరీరం అనిత్యము ఎప్పుడైనా పోయేదే దీంతో ఏం బాగున్నాం గనక అని కబుర్లు చెప్తారే తప్ప నాకు ఈ శరీరం వద్దు స్వామి మోక్షం మీ ఊరు ఎందరు అడుగుతారండి కదా కాబట్టి ఇక్కడ ఈ దేవి ప్రశస్తం అదే ఎన్ని దారులు ఉన్నాయి మోక్షానికి పోవడానికి ఎన్ని దారులు ఉన్నాయి మరి మోక్షం అంటే కొందరు వెనకాడతారు కదా పరమాత్మను ఆరాధించడానికి ఎన్ని ఉన్నాయి కర్మ కావచ్చు భక్తి కావచ్చు జ్ఞానము కావచ్చు ఉపాసన కావచ్చు ఆరాధన కావచ్చు కర్మ అంటే మనము ఏ పని చెయ్యాలో ఆ పనితో స్వామిని చేరచ్చు కర్మణవి మాం సంసిద్ధిం ఆస్తిత జనకాదయ గీత చెప్తుంది జనకాది మహర్షులు తమ తమ కర్మ ఆచరించి సిద్ధిని పొందారు ఏకం జ్ఞానం ప్రవీణి వజనం సంతరిష్యతి జ్ఞానంతో కష్టాలు తీరుతాయి భక్త్యా అనన్యయా శక్య ఒక్క భక్తే నన్ను చేరుస్తుంది కాబట్టి కర్మ లాంటిది జ్ఞానం లాంటిది భక్తి అలాంటిది ఏ మార్గాన్ని ఆచరించినా స్వామినే చేరుతాం మోక్షాన్నే చేరుతాం అమ్మనే చేరుతాం ఈ రహస్యాన్ని చెప్పే తల్లి ఈమె ఎన్ని మార్గాలు అంటే నన్ను ఎందరు ఆరాశిస్తారో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పుట్టుకకు ముందు కృష్ణ పరమాత్మే స్వామి వైకుంఠంలో యోగమాయను పిలిచి నీవు యశోద గర్భంలో ఉండు నేను దేవగర్భంలో పుట్టి అటొస్తాను నుంచి మధురకురా కంసుడు నిన్ను వధించాలని చూస్తాడు ఆమెకు అతనికి నీ దివ్య రూపాన్ని చూపి కన్ను తెరిపించు నిన్నప్పుడు నారాయణి కాత్యాయని కాళి దుర్గా ఇలాంటి పేర్లతో నిన్ను ఆరాధిస్తారు వారికి నీవు వరాలు ఇవ్వు భాగవతం చెప్పిన మాటే కాబట్టి యోగ మాయ అంటాం మనందరినీ బంధించేది మాయే కదా సంసారంలో పడవేసేది మాయే బాగా లేనిది బాగా ఉందనిపిస్తుంది ఏది బాగా ఉందో అది బాగా లేదనిపిస్తుంది మాయా అందువల్ల ఎన్ని మార్గాలు ఉన్నాయి కాత్యాయని ప్రత్యేకత ఏమిటంటే దారులు ఎందుకు పోతారు రా ఏదైనా ఒక దారిని పట్టుకొని నన్ను చేరండి మీరు ఏ దారికి వెళ్ళినా మళ్ళీ ఈ దారికే రావాలి నన్నే ఆరాధించాలి నా దయ పొందాలి దాంతో నీ సంసారం నీ దుఃఖం పటాపంచరు కావాలి అందువల్ల దుఃఖ నివృత్తి ఆనందప్రాప్తి దీనికోసం ఆరాధించే తల్లి కత్యాయి ఒకప్పుడు గోపికలు కూడా కాత్యాని వ్రతం చేసేవారు కదండి ఆ వ్రతము ఆ అమ్మవారు ఈ స్వరూపం అంతా అంటే ఒకటే అమ్మ స్వరూపమే ఆభరణాలు మారుస్తారు చిన్న ఉదాహరణ చెప్తాను ఒక మహా లీలాశకుడు ఉన్నాడు లీలాసుకుడు కృష్ణ భక్తుడు ఆయన కృషి తప్ప ఇంకో దైవం ఉంది తపస్సు చేస్తున్నాడు పరీక్షిద్దామని స్వామి రామరూపంలో ఇచ్చాడు కోదండం శరాలు కిరీటం పెట్టుకొని వచ్చాడు స్వామి బాగానే ఉన్నావు కానీ కొంచెం ఆ ధనుస్సును కిరీటం పక్కకు పెట్టి ఓ నెలిపించం ఒక మురళి పట్టుకుంటే దండం పెడతానయ్యా అన్నాడు దండం కూడా పెట్టలేదు ఏ దైవం కాదా ఆయన నారాయణ కదా ఇక్కడ మనకు ఎక్కడ భక్తుందో ఆ రూపం కావాలి మనము తల్లిని కానీ తండ్రిని కానీ ఈ రూపంలో ఉండు అని కనపడితే ఆ రూపంలో కనపడతాడు అన్ని రూపాలు ఒకరివే చెప్పున్నాం కదా శనగపిండి శర్కర నెయ్యి మూడు కలిపి గుండ్రగా చేస్తే లడ్డూలు పొడుగ్గా చేస్తే మైసూరుపాకు పదార్థాలవే ముడి సరుకు మారలే రుచి కూడా మారదు వద నెయ్యి ఎక్కువ పడుతుంది మైసూరుపాకులో నెయ్యి ఎక్కువ పడుతుంది లడ్డూలో తక్కువ పడుతుంది అందుకే పాకులో ఆ నెయ్యి బాగా గోఘమ ఎక్కువ అవుతుంది మనలో కోరిక ఎక్కువ ఉంటే పాకు జ్ఞానం ఎక్కువ ఉంటే లడ్డు అందుకే దాన్ని మోదకం అన్నా ముడి సరుకు అంతటా ఒకటే ఆకారం వేరు వాటి పేరు వేరు అనుభవించే విధానం వేరు అన్నీ మహాతల్లి మహాలక్ష్మి కదా ఆ తల్లి మనం ఏ రూపంలో అంటే ఆ రూపంలో కనపడుతుంది మనలో ఎలాంటి సందేహాలు కనపడితే ఆ సందేహాన్ని రూపాన్ని తీసుకుంటుంది ఏకానంశ అంటాం ఆమెను హరివంశం చెప్తుంది హరివంశం స్వామి కంటే ఒక అంశ తక్కువ అంటే ఒకరోజు ముందు పుట్టినా కాదు ఒక పూట కాదు ఒక గంట తేడా స్వామి ముందు పుట్టాడు ఆమె తర్వాత పుట్టి అందుకే కృష్ణాష్టమి అష్టమి ఘడియల్లో స్వామి పుట్టాడు నవమి ఘడియల్లో ఆమె పుట్టింది అందుకే ఒకే రోజు అవ అష్టమి నవమి రెండు రావాలి అలా ఉంటేనే కృష్ణాష్టమి చేసుకోవాలి సప్తమి ఉంటే చేయకూడదు అందువల్ల రూపాలు అలంకారాలు ఆయుధాలు ఆభరణాలు వేషాలు పేర్లు మన కోసం మనం ఏది కోరితే ఆ రూపాన్ని తీసుకుంటాడు అమ్మా నీకు చక్కని పట్టు వస్త్రాలు కడతాను అలాగే నాకేవే ఇష్టం రా అంటుంది అన్ని పద్మాల్లో ముంచుతాను అదే ఇష్టం ఉంటుంది పద్మాలయ ఆమె శుభ్రాలయ ఆమె శ్వేతాలయ ఆమె మనం ఏం కోరితే ఆ రూపాన్ని మన కోరికలే అమ్మ రూపాలు ఒక మాట చెప్పాలంటే ఆ రహస్యం గుర్తుంచుకోండి మనం తల్లిని ఎలా చూడాలంటే అలా కనపడుతుంది ఏ పేరుతో పిలిస్తే ఆ పేరుతో పలుకుతుంది మూల రూపం ఒకటే ఇవన్నీ మనలో నమ్మకం కలగటానికి మన కోరిక మేరకు ఆ అలంకారంతో ఆ రూపంతో ఆ పేరుతో ఆ పూజ పొంది ఆ ఫలితాన్ని ఇస్తుంది అన్ని తల్లి జగన్మాత అంటాం కదా చాలు ఆ జగన్మాతే కాత్యాయని ఆ జగన్మాతే చెండి ఆమె మహాకాళి ఆమె దుర్గా ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క పని చేస్తుంది ఆ పని ఇష్టమైతే మనం ఆ పేరుతో పిలుస్తాం